రేపు కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా ఈ యొక్క పదార్థాన్ని తినండి. ఇది ఒక్కటి తినడం వల్ల మీ తలరాత మారిపోతుంది, మీ జీవితం మారి మీ జాతకం మెరుగుపడడం అనేది జరుగుతుంది. అలాగే కాకుండా ఇక మీకు తిరుగులేని యోగం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున ఏది తింటే మనకు కలిసి వస్తుంది, అలాగే వచ్చేసి ఏది తింటే మనకు చక్కగా మన జీవితం మన జాతకం మారుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి, అలాగే వచ్చేసి మనకు సోమవారం కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన తిథి అండి. ఈ తిథి రోజున దీన్ని అంటే ఇది ఒక్కటి మనం తినడం వల్ల ఏమవుతుందంటే మన జాతకంలో ఉండే సమస్యలు అనేవి తీరిపోతాయి. చాలా మందికి అండి జాతకం బాగాలేక నానా రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, అనేక రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. స్థితిగతులు బాగుండాలని, జాతకంలో సమస్యలు రాకుండా ఉండాలని, గురువు అనుగ్రహం ఉండాలని, రాహుకేతువ ప్రభావాల నుంచి బయటపడాలని, అనేక రకాల సమస్యలని ఎదుర్కొని చక్కగా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొందరి దురదృష్టం ఏంటంటే కనుక జాతకం ఎప్పుడు కూడా సరిగ్గా ఉండకపోవడం, పూర్వకర్మ శాపాల వల్ల, పితృదోషాల వల్ల, అలాగే కాకుండా చాలా వరకు కూడా నెగిటివ్ రావటానికి దానికి తోడు ఏంటంటే రాహుకేతు ప్రభావాల వల్ల, అలాగే వచ్చేసి గ్రహాలు నీచ స్థాయిలో ఉండడం, గ్రహాల స్థితిగతులు బాగాలేకపోవడం, జీవితం ఏదో అయోమయ పరిస్థితిలో ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెయిన్గా మనకు ముఖ్య కారణం ఏంటంటే కనుక జాతకం అనేది బాగుండాలండి. జాతకం బాగుంటే మనం ఏ పని చేసినా గురువు అనుగ్రహం ఉండి జాతకం మన స్థితిగతులు బాగుంటే మనం ఏది చేసినా సరిగ్గా కలిసి వస్తుందండి. అలాగే కాకుండా మనం మట్టిని పట్టినా అది మనకు బంగారంలాగా మారటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నమ్మేవారండి, నమ్మని వారి గురించి కాదు. జాతకాన్ని నమ్మేవారు, జాతక చక్రాన్ని చక్కగా ఆరాధించే వారికే ఇది అని వర్తిస్తుందన్నమాట. మనం ఏంటంటే చాలా వరకు కూడా జాతక పరిశీలన చేయించుకుంటూ ఉంటాము. అరే జాతకం బాగాలేదో అంటే బాగుందో బాగాలేదో అని చాలామంది నమ్ముతూ ఉంటారండి. నమ్మే వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పటికప్పుడు జాతక పరిశీలన చేయించుకొని వారికి ఉండే ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలని చూస్తూ ఉంటారు. ఇంకా మిగతా వారు ఏంటంటే నమ్మక చాలా వరకు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఏంటంటే మనం పక్కన పెట్టుకోవడమే చాలా వరకు మంచిదండి. జాతకంలో అనేక రకాల ఇబ్బందులు కష్టాలు సమస్యలు ఉన్నవారు ఏంటంటే జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా గ్రహాలు స్థితిగతికి రాకపోవడం, గ్రహాలు ఒక సమస్థితికి రాకపోవడం చాలా అంటే జీవితంలో అనేక రకాల సమస్యలకు దారి తీస్తుందన్నమాట. ఏంటంటే ఏ పని చేసినా కానీ కలిసి రాక దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా అండి మన జాతకం బాగుండి మనం చేసే పనులు ఆటంకాలు రావు. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం అనేది చాలా ముఖ్యమండి. గురువు అనుగ్రహం ఉంటే మనం ఏది చేసినా కూడా కలిసి వస్తుంది. అలాగే ఏంటంటే కొంతమందికి అండి అంటే వంశపార్య పరంగా పితృదోషాలు ఉంటూ ఉంటాయి, పూర్వకర్మ శాపాలు, ఆడవాళ్ళ శాపాలు, ఆడవాళ్ళవి పాపాలు ఏంటంటే వంశానికి ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉండాలన్నా, అదృష్టం కలిసి రావాలన్నా, అలాగే కాకుండా అద్భుతమైన తిథి ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఈరోజు అంటే మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి అలాగే సోమవారం తిథి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మీరు చేయాల్సింది ఏమీ లేదండి, చాలా సింపుల్గా చేసుకోవాలి. ఏంటంటే కనుక బెల్లం కావాలండి మనకు వచ్చేసి. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సింది బెల్లం కావాలి, అలాగే వచ్చేసి ఆవు నెయ్యి కావాలి. గుర్తుపెట్టుకోండి మీరు ఆవు నెయ్యి బెల్లం మాత్రమే తీసుకోండి. ఎవరికైతే జాతకరీత్యా సమస్యలు ఉన్నాయో, ఎంత చేసినా కలిసి రాక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం తిథి రోజున అంటే మనకు ఈరోజు పండగ తిథి కలిసి వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ మనకు పండగ తిథి కలిసి రాకపోయినా నార్మల్గా మనం ఈ యొక్క పనిని మనం చేసుకోవాలంటే సోమవారం తిథి రోజున ముఖ్యంగా మనం చేసుకోవాలండి. సోమవారం తిథి రోజున చేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి, మనకు కావాల్సింది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఏంటంటే ఆవులో సమస్త దేవతలు అలాగే కాకుండా సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోండి. మనకు ఏంటంటే ఊళ్ళల్లో చాలా దొరుకుతూనే ఉంటుందండి. ఒకవేళ దొరకని వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా సరే ఆవు నెయ్యిని తీసేసుకోండి, బెల్లాన్ని తీసుకోవాలి. ఈ రెండు కూడా చాలా వరకు కూడా అండి మన జాతకంలో ఉండే కొన్ని సమస్యలను అంటే అన్ని సమస్యలను మార్చేస్తాయని కాదు, కొన్ని సమస్యలను కొన్ని అంటే ఇబ్బందులను మన జాతకంలో నుంచి తీసేయడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయన్నమాట. ఒక స్థితిగతికి రావటానికి, ఒక నిచ్చల స్థితికి తీసుకురావటానికి ఈ రెండు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అదే కాకుండా మనకేంటంటే ఈరోజు ఇంకా చక్కటి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఈ ఉపాయం అనేది మీరు చేసి చూడండి, అద్భుతమైన ఫలితం వస్తుందండి. చక్కటి అద్భుతమైన ఫలితంతో పాటు ఇక మీ జాతకంలో ఉండే సమస్యలన్నీ కూడా మెల్లిమెల్లిగా తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది, గురువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే కాకుండా మనకు రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి, గ్రహాలు ఒక స్థితిగతికి వస్తాయి, అలాగే అన్ని విధాలుగా కూడా మనకు చక్కగా ఉండటానికి ఉపయోగపడుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి ఒక వారం చేశారు ఇంకా రెండో వారం ఫలితం రాకపోతే మనకు
ఒక వారం చేయగానే ఫలితం వస్తుంది అలా అని కాదండి, మనం కంటిన్యూగా 5 వారాలు 5 సోమవారాలు కంటిన్యూగా చేసుకోవాలి. ఒకవేళ మనకు రిజల్ట్ బాగుంటే 11 21 వారాలు కూడా మనం ఈ యొక్క పరిహారం అనేది పాటించుకోవచ్చు, ఈ యొక్క ఉపాయాన్ని మనం చేసేసుకోవచ్చు అనమాట. ఏమీ లేదండి, మనము అంటే ఈరోజు పండుగ తిది ఉంది కాబట్టి మనం ఎవరి పటం ముందైనా సరే, మనము శివయ్య పటం ముందు కానీ లేదంటే కృష్ణుని పటం ముందు కానీ ఎవరి పటం ముందైనా సరేనండి, చక్కగా పూజ అనంతరం ఏంటంటే పూజించుకోవాలి. నార్మల్గా ఎలాగంటే కనుక పూజ మన దీపం పెట్టుకుంటాము, పుష్పాలను అలంకరించుకుంటాము, చక్కగా మన స్తోమ తకు తగ్గట్టు మనము కొన్ని చేసేసుకుంటూ ఉంటాము సోమవారం రోజున. అలాగే అవన్నీ చేసేసుకున్న అనంతరం ఏంటంటే కనుక కాస్త మీరు బెల్లాన్ని తీసేసుకోండి. బెల్లం అంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ బెల్లాన్ని తీసేసుకోండి. ఒకవేళ లేదండి మేము ఒక్కరమే తినాలి మాకొక్కరికే చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకునే వారు ఏంటంటే కాస్త బెల్లం ముక్కని తీసేసుకోండి. ఒక చిన్న బెల్లం ముక్క అంటే ఒక అంగుళం అయితే సరిపోతుందండి, అంగుళం కూడా సరిపో కాదండి, ఒక 2 చిటికెడంత బెల్లాన్ని తీసేసుకోండి. లేదంటే కాస్త అర ముక్కని ఎక్కువ తీసుకోండి. తీసేసుకుని దాంట్లో ఏంటంటే పైనుంచి అండి ఆవునేతిని పోసేయాలి. పోసేసి అది నైవేద్యంగా శివుని పటం ముందు కానీ లేదంటే కృష్ణుని పటం ముందు కానీ పెట్టుకోండి. పెట్టేసుకుని అనంతరం ఏంటంటే కాసేపు వదిలేయండి. వదిలేసిన తర్వాత ఒక వెండి గ్లాస్ కానీ ఒక గాజు గ్లాస్ కానీ అందులో నీటిని తీసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాస్ నీటిని స్వామివారి పటం ముందు పెట్టుకోవాలి. అలాగే వచ్చేసి మనము బెల్లంపై ఆవునేతిని పోసి అది నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత మన సంకల్పం అనేది చెప్పుకోవాలి. స్థితిగతులు బాగాలేక ఇబ్బందులు పడుతున్నాము, జాతకం బాగుండాలి, అన్ని విధాలుగా కూడా కలిసి రావాలి, గురువు అనుగ్రహం కలగాలి, చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఆ పనులు ముందుకు సాగాలి, ఆ పనుల్లో విజయం కలగాలి. ఇలా మనకు తెలుస్తూనే ఉంటుంది కదండి సంకల్పం ఏం చెప్పుకోవాలో అది చెప్పుకోండి. అనంతరం ఏంటంటే కనుక ఆ గాజు గ్లాస్ కానీ వెండి గ్లాసు కానీ చేతిలో పట్టుకోండి. పట్టేసుకొని మీరు ఇంకొకసారి ఏంటంటే చక్కగా సంకల్పం అనేది చెప్పుకోండి, మాకంతా కూడా కలిసి రావాలి బాగుండాలనేసి. ఏంటంటే మనము స్వామివారి ముందు పెట్టాం కదండి బెల్లము, అలాగే వచ్చేసి ఆవునెయ్యి, అది తీసేసుకొని చక్కగా తినేయండి. ఇంట్లో వారందరూ కూడా తినొచ్చండి, పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. దీనివల్ల మనకు నష్టం ఉండదు, చక్కటి లాభమే ఉంటుందన్నమాట. ఇంట్లో వారు ఒకవేళ తినాలనుకుంటే అందరూ తినొచ్చు, లేదు మేము ఒక్కరమే తినాలి అనుకునేవారు ఒకరు కూడా తినేయచ్చు. తినిన తర్వాత ఆ నీటిని తాగేయండి. ఇలా తాగడం వల్ల ఒక్క రోజులోనే మీ జీవితం మారి, మీ జాతకం మారి, మీరు రాత్రికి కోట్ల కథపతులు అయ్యి మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయని కాదు, కాకపోతే మెల్లిమెల్లిగా మనకు 3 లేదా 4 వారాలు చేస్తే ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఏంటంటే 3-4 వారాలకు చేసిన ఫలితం రాలేదంటే ఇంకా మీరు ఎక్కువ రోజులు ప్రయత్నం చేయాలన్నమాట. కానీ ఖచ్చితంగా మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది, చక్కగా ఉంటుంది, అద్భుతంగా మనకు కలిసి రావడానికి, జాతకంలో ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభించడానికి ఈ ఉపాయం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించండి, ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా మన చేతుల ద్వారా మనం చేసుకునే పరిహారం కానీ మనం చేసుకునే ఉపాయాలు కానీ సిద్ధిస్తాయి. కానీ కొంత సమయం పడుతుంది, మనకు మనం చేసుకుంటాం కాబట్టి మనము కాస్త ఓపికతో మనం చేసుకున్నట్టయితే మనకు చక్కగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి, ప్రయత్నించండి. ఇలా మనము ఏంటంటే ఇన్ని వారాల పాటు ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. చేసుకుంటే అద్భుతంగా ఉండడమే కాకుండా మన జాతకం అనేది ఖచ్చితంగా మారుతుంది. మన స్థితిగతికి గ్రహాలు రావడానికి, ఒక నిశ్చల స్థితికి తీసుకురావడానికి, అలాగే వచ్చేసి గురువు అనుగ్రహం కలగడానికి, రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడడానికి అద్భుతమైన ఉపాయం అండి. ట్రై చేసి చూడండి, ఇక మీకు తిరుగుండదు, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందండి.